మెదక్ జిల్లా రామయ్యంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. కాలువల ద్వారా చెరువుల్లో నీరు నింపుతూ తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్నామని, అనేక సంక్షేమ పథకాలతో రైతులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి హరీష్రావు తెలిపారు. మెదక్ జిల్లా రామయ్యంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. ప్రగతి ధర్మారంలో 1,15,00,000 వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన, ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం, కన్వెన్షన్ హాల్ నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించిన అనంతరం నిజాంపేట మండలం నార్లాపూర్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు కట్లి తెలంగాణలో ప్రతి రైతు భూమికి నీరు అందిస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారని హరీష్రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నిధుల కోతలు పెడుతున్నారని, సరైన నిధులు మంజూరు చేయకున్న రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపి అభివృద్ధి చేస్తున్నారని హరీష్రావు అన్నారు. అతి త్వరలో గర్భవతులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు హరీష్రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజా శిష, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎంపీపీలు భిక్షపతి సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రవంతి సిద్ధిరామిరెడ్డి, ఇందిరా కొండారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కొట్లాడి మన కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో గోదావరి జలాలు తెచ్చి ఇలా మీ రుణం తీర్చుకున్నాడు మన కేసీఆర్. ఎక్కడ మేడిగడ్డ? మేడిగడ్డ అంటే అక్కడ కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉంటది. ఆ మేడిగడ్డ నుంచి ఇలా మన నార్లాపూర్ 310 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ కు 3 సార్లు వచ్చుకోవచ్చు. హైదరాబాద్ పోయి వచ్చి పోయి వస్తే ఎంత దూరం అవుతుందో, ఇవో అంత దూరంకెళ్ళి నీళ్లు మీకు వచ్చినాయి. ఇప్పుడు 310 కిలోమీటర్ల దూరంకెళ్ళి 530 మీటర్ల ఎత్తు, అంటే అర్ధ కిలోమీటర్ ఎత్తు, 20 తాటిసెట్ల ఎత్తంత ఎత్తెచ్చి 310 కిలోమీటర్ల దూరం నీళ్లు తెచ్చి ఇవాళ మీ కుంటలల్లా చెరువులల్లా మీ పొలం వాకిట్లో నీళ్లు ఇచ్చే కార్యక్రమం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన పరిస్థితి ఏంది? ఎండాకాలం పూట కరెంటు ఉండకపోవు, బోర్లలో సుక్క నీళ్లుండక వ్యవసాయం అంతా బంద్ అయిపోతుండే. యాసంగి పంటలో నాట్లే వేయకపోదు, నాట్లేస్తే బోర్ ఎడ ఎండిపోతుందో, నలిమిట్ల బోర్ ఎత్తేస్తదేమో, ఈ కరెంటు చక్కగా రాక పెట్టిన పెట్టుబడి అంతా పోతదేమో అని పంట పెట్టడానికి భయపడే వాళ్ళం. 4 ఎకరాలుంటే 1 ఎకరం ఎదురు అర్ధ బిగడ వేసుకుందాం. ఆ అర్ధ బిగడ కూడా పండే వరకు ఒక్కసారి మోటార్ కాలుతుండే, ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ కాలుతుండే. మరి గతంలో మనకు తెలుసు ఎంత దుర్భరమైన పరిస్థితి ఇక్కడ అంటే, మరి ఒక్క బోర్ కింద అర్ధ బిగడు, ఒక మడి 2 మడులు కూడా పారే పరిస్థితి లేకుండే, మరి బర్రె నమ్ముకొని దుడ్డ నమ్ముకొని ఎడ్ల నమ్ముకొని మన బోర్లు వేసుకుంటే మరి పడితే పడుతుండే, మన అదృష్టం కొద్దీ పడకపోతే పడకపోతుండే. ఇవాళ మా లంబాడి సోదరులు మరి వర్షం పడ్డ రోజుంత మొక్కజొన్నలో జొన్నలో లేకపోతే తైదోలా వేసుకొని పంట పండిస్తున్నాం. అది పంట పండుతుండే, ఎడితే ఎడుతుండే, తిన్న రోజు తిన్నట్టు, ఎండిన రోజు ఎండినట్టు. మరి ఎన్నో రోజుల నుంచి కష్టాలు మనం పడుతూనే ఉన్నాం, కొన్ని ఏళ్ల నుంచి పడుతున్నాం, తరతరాల నుంచి. మన తాతలు పడ్డరు, మన నాన్నలు పడ్డరు, మన ముత్తాతలు పడ్డరు. మరి ఇవాళ మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన జిల్లావాసి, ఇక్కడ పుట్టిన బిడ్డనే మరి అలా నాలపురపుల్లకి ఏం కావాలి, రామాయంపేటలకి ఏం కావాలి, నిజాంపేటలకి ఏం కావాలి, కలకుంట్లోకి ఏం కావాలి, కిష్టాపురపుల్లకి ఏం కావాలి అని చెప్పి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి పాపమాలు మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా మనల్ని 2 సార్లు మళ్లీ మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా నేను వాళ్ళకి మాట ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పకుండా ఇలా ఈ గ్రామాలకు మనం జీవితంలో కూడా అనుకోలేదు. ఈ రోజు సవాల్ చేసిన వాళ్లకు, మాట్లాడిన వాళ్లకు రండి ఇక్కడ నీళ్ళు వచ్చినా లేదో ఒక్కసారి చూసి నిజాంపేట మండలంలో నీళ్లు వాడుతున్నాయా లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు 4 చెర్ల నింపుకోబోతా ఉన్నాం. నిజాంపేట మండలంలో 19,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. చెరువులన్నీ కూడా, చెరువుల కుంటలన్నీ కూడా నింపుకోబోతా ఉన్నాం. నేను గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. మెయిన్ కెనాల్స్ అన్ని వేసుకున్నాం సార్. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ చేయాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా కొన్ని నిధులు కేటాయిస్తే ప్రతి చెరువు నింపుకునే విధంగా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కూడా మనం తొందరలోనే కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం.